वेलकम बैक टू वी न्यूज। శ్మశానానికి వెళ్లే దారిలో అక్రమంగా తీసిన కాలువను పూడిస్తేనే మృతదేహాన్ని ఖననానికి తీసుకెళ్తామని, లేకంటే చేసేది లేదని ఎస్టీ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. కందుకూరు మండల పరిధిలోని దొండపాడు ఎస్టీ కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దొండపాడు గ్రామానికి చెందిన మాధవరెడ్డి అనే వ్యక్తి తనకు ఉన్న సర్వే నెంబర్ 189లో ఉన్న పొలంలో వర్షపు నీరు పారుదల లేక పొలంలో నీళ్లు నిలిచి పంటలు నష్టపోతున్నాయని, నీటి పారుదల సౌకర్యం చూపాలని కోర్టును ఆశ్రయించారు. అయితే మాధవరెడ్డి పొలానికి దిగువన ఉన్న మాలకొండారెడ్డి తన పొలంలోంచి కాలువ తీసేందుకు వీల్లేదని, ప్రభుత్వ భూమిలోనే కాలువ తీసుకునేలా న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీనిపై అధికారులు సదరు భూములు సర్వే చేసి పక్కనే ఉన్న R&B కాలువను గుర్తించడంతో విఫలమయ్యారు. దీనికి తోడు పక్కన మరో ప్రాంతంలో కాలువ తవ్వించారు, కానీ అది ఎస్టీలు శ్మశానానికి వెళ్లే మార్గంగా ఉంది. ఎస్టీ కాలనీకి చెందిన చెవుటూరి చెంచమ్మ మృతి చెందింది. మృతదేహాన్ని కాలువ తీసిన దారిలోనే శ్మశానానికి తీసుకెళ్లాల్సి ఉంది. శవాన్ని నలుగురు మోసుకెళ్లాలంటే కాలువ వద్ద స్థలం సరిపోదని, ఎస్టీలు శ్మశానానికి వెళ్లే మార్గ మధ్యంలో కాలువ తీయడం అన్యాయమని కాలనీ వాసులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. కాలువ పూడ్చితేనే మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్తామని రహదారిపై బైఠాయించారు. దీంతో గ్రామీణ ఎస్ఐ ప్రభాకర్, తహసీల్దారు నాగభూషణ్లు సంఘటనా స్థలానికి చేరుకుని ఎస్టీలతో మాట్లాడారు. అయితే కాలువ పూడ్చాల్సిందేనని వారు పట్టుబడడంతో అప్పటికప్పుడు జేసీబీని పిలిపించి కాలువను కొంతమేరకు పూడ్చారు. కల్తీ గోబీ మంచూరియా తయారు చేస్తున్న దుకాణంపై ఫుడ్ కంట్రోలర్ మాలకొండారెడ్డి తనిఖీలు చేశారు. అక్కడ పదార్థాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు ఈ దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ గోబీ మంచూరియాకు గోబీలే కాకుండా రంగులు వాడుతున్నట్లు ఆయన కనుగొన్నారు. అక్కడ వాడుతున్న పదార్థాలను పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపించినట్లు ఆయన తెలిపారు. దీంట్లో నిషేధిత కలర్స్ కలుపుతున్నారు. ఈ నిషేధిత కలర్స్ కలపడం వల్ల కాలేయ వ్యాధులు, క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే ఈ నూనెలు కూడా సరైన స్టాండర్డ్స్లో నూనెలు లేవు. దీన్ని తయారు చేసి ఈ కాలీఫ్లవర్, ఎలాంటి కాలీఫ్లవర్, ఇక్కడ కాలీఫ్లవర్ లేదు, వీళ్ళేమో గోబీ మంచూరియా అని అమ్ముతున్నారు. దీన్ని తినడం వల్ల ఎక్కువగా చిన్నపిల్లలను ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. చిన్నపిల్లలు నేను మార్నింగ్ చూసాము, నిన్న ఈవినింగ్ చూశాను. పిల్లలు తీసుకొచ్చి పెద్దలు అదే పనిగా బండ్ల మీద కుసుకోటల మీద కూర్చోబెట్టి ప్లేట్లట్లా వేసి వాళ్ళకి సాసులు కలిపి తినిపిస్తున్నారు. ఏంటయ్యా తినిపిస్తున్నారు అంటే చాలా బాగుంది సార్ ఇది, అందుకే తినిపిస్తున్నాం అంటున్నారు. కానీ విష పదార్థం తింటున్నారు అనే ఉద్దేశం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మేము ప్రజలకు మీ ద్వారా తెలియజేసింది ఏంటంటే, ఇటువంటి కలర్స్ కలిపిన ఏ ఫుడ్ కూడా తినవద్దు. రోడ్ సైడ్ కలిపే ఫుడ్ కూడా వీళ్ళకి ఏమైతుందో, ఒక బస్సు పోయింది అనుకోండి, 100 టన్నుల మట్టి కలిసి అక్కడ మీద పడుతుంది, అదే కలిపి పిల్లలకు పెడుతున్నారు. గోబీ మంచూరియా అంటున్నారు, కానీ గోబీ కనపడలేదు. వీళ్ళు అడిగేసి వచ్చేదానికి కార్న్ ఫ్లోర్ కలుపుతున్నారు. అంటే మొక్కజొన్న పిండికి ఆకులు వేసేసి ఈ కలర్స్ వేసేసి షో చేసేసి సాస్ పెట్టి అమ్మేస్తున్నారు. విద్యార్థుల మేధోశక్తికి సైన్స్ ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగపడుతుందని అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ శరత్ బాబు తెలియజేశారు. భాగ్యనగర్ 2 లైన్లోని నెల్లూరు రవీంద్ర భారతి పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి శరత్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పద్మావతి, లా కళాశాల ప్రిన్సిపల్ నటరాజన్, డోర్మాల MRO వెంకటరమణ, జోనల్ ఇన్ఛార్జ్ శ్రీహరి, MGO వేణు, DGM రెడ్డి ప్రవీణ్, ప్రిన్సిపల్ వెంకటరమణారావు, పద్మావతితో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ సృజనాత్మకతతో రూపొందించిన వివిధ సైన్స్ ప్రాజెక్టులు చూపర్లను ఆలోచింపజేశాయి. విద్యార్థులు స్వయంగా రూపొందించిన ప్రాజెక్టుల వివరాలను అతిథులను అడిగి తెలుసుకుని వారిని అభినందించారు. విద్యార్థులకు విద్యతో పాటు ఇటువంటి కార్యక్రమాలలో కూడా ప్రోత్సహించాలని కోరారు. ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యమైనదని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని MRO చిరంజీవి అన్నారు. నేటి తరంలో విద్యార్థులకు సైన్స్ పట్ల చాలా అవగాహన పెరిగిందని, వీటికి తగ్గట్టుగా సరైన శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులను కోరారు. శ్రీ గురవే నమః.
ఈరోజు రవీంద్ర భారతిలో జరిగిన సైన్స్ ఎక్స్పో విద్యార్థులు వాళ్ళ యొక్క చదువుకున్నటువంటి విద్యను అప్లికేషన్ మోడల్లో ఉపయోగించేటట్లుగా సైన్స్ ప్రాజెక్టులు తయారు చేసి అన్నీ పెట్టారు. అది మిగిలినటువంటి విద్యార్థులకు కూడా వాళ్ళు తయారు చేయాలన్నటువంటి కోరిక, అప్లికేషన్ మోడల్ ఎలా వినియోగించుకోవాలనే విధంగా పిల్లల్ని మంచిగా ఆకర్షించే విధంగా ఉంది. కేవలం పిల్లలతో స్పెండ్ చేయడానికి మాత్రమే ఇక్కడికి నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇక్కడికి రావాలి అనే ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలతోటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ చూస్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్. నవే జనరేషన్ ఎంత ఫాస్ట్గా ఉందంటే పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. చాలా స్పీడ్గా ఉన్నారు, అట్ ది సేమ్ టైం వెరీ వెరీ ఇంటెలెక్చువల్ స్టూడెంట్స్. చాలా బాగుంది. ఇక్కడ గమనించింది ఏంటంటే ప్రిన్సిపాల్ గారు అయితేనేమి ఇక్కడ స్కూల్ యాజమాన్యం బ్రహ్మాండంగా పిల్లలకి స్టడీ చెప్తున్నారు. అట్లాగనే స్టడీతో పాటు మిగతా యాక్టివిటీస్ కూడా వీళ్ళకి మోటివేట్ చేయడం వెరీ యూస్ఫుల్ టు దెమ్. సో ఇలాగే ఇలాంటి స్కూల్స్లో ఏమైతే ఇలా యాక్టివేట్ చేస్తున్నారో అన్ని స్కూల్స్లో ఇది చేస్తే పిల్లల మీద ఉన్న స్ట్రెస్ పోయి వాళ్ళు హ్యాపీగా చదువుకోగలుగుతారు. అట్ ది సేమ్ టైం వాళ్ళకున్న నాలెడ్జ్ కూడా పెంచుకోవడానికి, అన్నిటి మీద అవగాహన పెంచుకోవడానికి ఒక మంచి అవకాశంగా ఉంటుంది. సో ఐ రియల్లీ అప్రిషియేట్ అవర్ చిల్డ్రన్ ఫర్ డూయింగ్ సచ్ అ గ్రేట్ థింగ్స్. సో ఇన్ సచ్ వే వీఆర్ మోల్డింగ్ ద స్టూడెంట్స్, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్. సో ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్ నౌ ఇట్ ఇస్, సో ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. సో దట్స్ వై అవర్ చిల్డ్రన్ సో హెడ్ డన్ ఎ గ్రేట్ ఎడ్యుకేషన్ కెప్ట్ ఇన్ టు వర్కింగ్ మోడల్, దట్ నాలెడ్జ్ కెప్ట్ ఇన్ టు వర్కింగ్ మోడల్ టుడే. So I appreciate all the children. So for your bright future also. So and thanks to our guest and special invitee also for spending their valuable time with our children. Thank you very much, sir. So ippudna ee competitive world ki stress ivanta mana pillalo chaala ekku undandi. So mana management entante Ravindra Bharati school especially. సో ఒక ఎడ్యుకేషన్ కాకుండా యాక్టివిటీస్, కాంటెస్ట్ వీటి ద్వారా ఏంటంటే వాళ్ళ స్ట్రెస్ పోవడమే కాకుండా వాళ్ళకి నాలెడ్జ్తో పాటు ఎడ్యుకేషన్తో పాటు దే కెన్ ఫిట్ ఇన్ టు ద కాంపిటేటివ్ వరల్డ్. సో ఇన్ సచ్ వే వీఆర్ మోడలింగ్ ద చిల్డ్రన్. సిరి ఈవెంట్ జోన్ ఆధ్వర్యంలో సెయింట్ జేవియర్స్ కాన్వెంట్ గ్రౌండ్ లో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మెగా హంగామా కార్యక్రమం జరుగుతుందని సిరి ఈవెంట్ నిర్వాహకులు మత్త శ్రీనివాసులు తెలిపారు. సెయింట్ జేవియర్స్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. సినీ సంగీత విభావరి జబర్దస్త్ ఫిన్చే కామెడీ స్కిట్స్ ఉంటాయని, అనంతరం సంగీత దర్శకుడు సాయి కార్తీక్ కు అభినందన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పారాడైజ్ రెస్టారెంట్ నిర్వాహకులు పమిడి వెంకట్రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఒక మంచి లైవ్ కామెడీతో పాటు అలాగే సాంగ్స్, సింగర్స్ అలాగే డ్యాన్సర్స్ తోటి ఒక మంచి పెద్ద ఈవెంట్, అంటే ఒక స్టేట్ లెవెల్లో ఒక మంచి ఈవెంట్ చేశామనిపించుకునేటట్టుగా అన్ని అరేంజ్మెంట్స్ ఇక్కడ జరుగుతున్నాయి. సో దీంట్లో మెయిన్గా మన జబర్దస్త్ టీమ్ వస్తుంది, అలాగే సాయి కార్తీక్ వస్తున్నాడు, అలాగే సన్నీ డ్యాన్స్ ట్రూప్ వస్తుంది, అలాగే సింగర్స్ వస్తున్నారు, మంచి మంచి సింగర్స్. సో డెఫినెట్గా ఒంగోలుకి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాము, అలాగే ఒక సాయంత్రం అందరం కలిసి ఒక వేదిక మీద కూర్చొని చూడదగిన ఈవెంట్ ఇది ఫ్యామిలీస్తోటి. సో అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తిరిగి చేసుకొని ఒక మంచి, దీని వెనక ఒక సోషల్ కాజ్ కూడా ఉంది. సో కొంతమంది అనాథ పిల్లలకి కొంత వాళ్ళకి సపోర్ట్, భోజనాలు కానివ్వండి, బట్టలు కానివ్వండి, బుక్స్ కానివ్వండి, వాళ్ళకి చదువుకు కావాల్సిన ఫీజెస్ ఇవన్నీ కూడా సమకూర్చేదానికి ఈ ఈవెంట్ వెనక ఒక సోషల్ కాజ్ కూడా ఉన్నది. సో డెఫినెట్గా మనం అందరం సపోర్ట్ చేసి ముందుకు వచ్చి సో ప్రశాంతంగా మనం ఎంజాయ్ చేస్తూ అలాగే మనతో తలకు చేతనైనంత వరకు మనం కూడా సాయం చేసి అది టికెట్స్ రూపంలో. సో అది కూడా చాలా తక్కువ, అతి తక్కువ రేట్లు ఉన్నాయి. ఎందుకంటే ఈ లైవ్ షోకి అనేది చాలా కాస్ట్లీ హైదరాబాదు, విజయవాడ లేదంటే ఇంకా అదర్ ప్లేసెస్లో. బట్ ఒంగోలులో ఫస్ట్ టైము మనం ఒక మంచి ఈవెంట్ చేస్తున్నాము. డెఫినెట్గా దీన్ని అందరూ ఉపయోగించుకొని సో ఫ్యామిలీస్తో రండి అందరూ. అలాగే ఇక్కడ ఒక మంచి వాతావరణం కూడా ప్రిపేర్ అయ్యింది ఆల్రెడీ. సో రేపు సాయంత్రానికి ఫుల్ ఫ్లెడ్జ్గా మంచిగా తయారు చేసి ఒక మంచి ఈవినింగ్ని మనం టైంపాస్ చేయొచ్చు ఇక్కడ. సో సోషల్ కాజ్ తోటి అనాథ పిల్లల అవసరాల కోసం ఇటువంటి ఈవెంట్ ఒంగోలులో నిర్వహించడం చాలా మంచి కార్యక్రమం. దీనికి మన ఒంగోలులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి చూసి
తను చేస్తున్నటువంటి పనిలో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్గా ఉండటం అనేది చాలా మంచి విషయం. ఇక్కడ మనం రోజు టీవీలో చూస్తుంటాం, టీవీలో చూస్తున్నటువంటి జబర్దస్త్ యాక్టర్స్ అందరిని కూడా ఇక్కడ లైవ్లో మనం ఒంగోలులో చూడడానికి ఏర్పాటు చేసినటువంటి సిరి ఈవెంట్ మేనేజ్మెంట్ వారు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మనం చూడడం, దాంతోపాటు ఇంకొక మంచి కార్యక్రమానికి మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది. రేపు ఆదివారం అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు వీలైనంత వరకు వీలు చేసుకొని ఫ్యామిలీస్తో సహా వచ్చి ఇక్కడ ఈ ఈవెంట్ని చూసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి మేము తలపెట్టినటువంటి ఇంత పెద్ద మహాయజ్ఞానికి నాకు అండగా నిలిచి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్ళినటువంటి మీడియా వారికి కూడా ముందుగా నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక చిన్న వ్యక్తిగా నేను ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినప్పుడు ముందుగా నాకు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని నిలబెడతానని ముందుకొచ్చి మెయిన్ స్పాన్సర్షిప్తో నాకు ఈ కార్యక్రమాన్ని చేయడానికి సహకరించినటువంటి శ్రీధర్ గారికి, అలాగే ప్యారడైజ్ హోటల్ వెంకట్రావు గారికి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఒంగోలులో రేపు ఏర్పాటు చేశాము ఆదివారం నాడు. ప్రజలందరూ కూడా దీనికి విచ్చేసి మమ్మల్ని దీవిస్తారని, అనాథ పిల్లలకి సహకరిస్తారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ఆహ్వానం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.